చర్చని మొదలుపెట్టినందుకు రక్షణ టీవీ మేనేజ్మెంట్కి నా అభినందనలు ధన్యవాదాలు ఈ సమస్య మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి తెలుగు మీడియాలో కూడా మాస్ మీడియాలో అంటే అన్ని టీవీ ఛానల్స్లో కూడా ఈ చర్చ జరగాలి అది జరగకపోవడం వల్ల మన ప్రజలకి అసలైన విషయాలు తెలియట్లేదు అనేది నా ఉద్దేశం ప్రజలకి మంచి విషయాలు తెలియజేయడానికి ఈ చర్చని ప్రారంభించినందుకు మీకు థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు ఇప్పటి వరకు సుదర్శన్ గారు చాలా విషయాలు చెప్పారు 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 అయితే నేను ఇంకా కొద్దిగా నిర్దిష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చెప్తూనే అది అవన్నీ వస్తాయి ఎందుకంటే నేను మొన్న జరిగిన తెలంగాణ జనరల్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో నేను పోటీ చేశాను బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఆ పార్టీ యొక్క లక్ష్యం లక్ష్యము భారత రాజ్యాంగాన్ని అమలు చేయటం మేము ఓట్లు అడగడానికి ఓటర్ల దగ్గరికి వెళ్ళాము సభలు పెట్టి వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు అంతిమంగా అడిగింది ఏంటంటే మీ ఎజెండా ఏమిటి మీరు మా కోసం ఏం చేస్తారు అప్పుడు నేను చాలా గంభీరంగా మేము భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తామన్నాం రాజ్యాంగం అంటే ఏంటిదయ్యా అని అన్నారు వాళ్ళు గ్రామాల్లో ఉండే ఓటర్లలో అరవై శాతం మంది నిరక్షరాశిలు ఉన్నారు నలభై శాతం మంది చదువుకున్న వాళ్ళకి రాజ్యాంగం అంటే ఏంటిదో కూడా తెలియదు రాజ్యాంగాన్ని చూసిన వాళ్ళు రాజ్యాంగంలో లోపలే ఉందో చదవలేదు రాజ్యాంగం వల్ల లబ్ధి పొందుతున్న మెజారిటీ జనాలకి అసలు రాజ్యాంగం అంటే ఏంటి కూడా తెలియదు అందువల్ల రాజ్యాంగం వల్ల మనం ఏం బెనిఫిట్ అయ్యామో మన ప్రజలకి చెప్పాల్సిన అవసరం వచ్చింది అప్పుడు మేము చెప్పాం చాలా విషయాలు ప్రజలకి చెప్పాము వాళ్ళు కన్విన్స్ అయ్యారు అయితే ఇప్పుడు రాజ్యాంగం సామాజిక మత ప్రజాస్వామ్యం ఈ రెండు రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్ సోషల్ డెమోక్రసీ అనేది రాజ్యాంగం యొక్క ఆబ్జెక్టివ్ అంటే సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో స్థాపించటం రాజ్యాంగం యొక్క ఆశయం అది ప్రియాంబుల్లో చెప్పారు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం న్యాయం అనే విలువల ఆధారంగా ఒక ప్రజాస్వామ్య దేశాన్ని ప్రజాస్వామ్య సమాజాన్ని నిర్మించటం రాజ్యాంగం యొక్క ఆశయం ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఓకే అంటే దాని అర్థం ఏంది ఆ ఆబ్జెక్టివ్స్ ఈ సమాజంలో లేవు అని సమాజంలో ఆ ఉంటే స్వేచ్ఛ ఉంటే సమానత్వం ఉంటే ప్రజాస్వామ్యం ఉంటే న్యాయం ఉంటే వాటిని సాధించాల్సిన అవసరం ఉంది అని రాజ్యాంగం గుర్తించాల్సిన పని లేదు ఓకే అంటే సంఘంలో అసమానత ఉన్నది సంఘంలో స్వేచ్ఛ లేదు సంఘంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి సంఘంలో కులాన్ని ఆధారంగా చేసుకొని న్యాయం నిర్ణయించబడుతుంది అంటే బ్రాహ్మణుడు లేదా క్షత్రియుడు వైశ్యుడు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష మంగళి కొమ్మరి కుమ్మరి సబ్బండ కులాల వాళ్ళు గొల్లోలు యాదవులు మాల మాదిగోళ్ళు తప్పులు చేస్తే గిరిజనుల లంబాడీలు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష అంటే అక్కడ వివక్ష జరుగుతుంది సమాజంలో ఉంది అది ఓకే మనిషి కులాన్ని ఆధారంగా చేసుకొని న్యాయం నిర్ణయించబడటం అనేది మన సమాజంలో ఉన్నది ఇది కుల వ్యవస్థ యొక్క లక్షణం అంటే కులంలో కుల వ్యవస్థలో స్వేచ్ఛ లేదు సమానత్వం లేదు సోదర భావం లేదు న్యాయం లేదు అంటే సోదర భావం అంటే బంధుత్వం లేదు ప్రతి ఒక్క కులానికి ఇంకొక కులం శత్రువు శిబిరంగా మారిపోయి ఉన్నది అందుకని ఈ సమాజం విడిపోయి ఉన్నది దీన్నంతా కలపాలి ఒక సోదర భావం పునాదిగా మనుషులందరి మధ్యన ఒక రక్త సంబంధాన్ని ఏర్పాటు చేయాలి ఒక అద్భుతమైన సమాజాన్ని నిర్మించాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఆలోచన ఓకే ఈ ఆలోచనని నిజం చేయడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది రాజ్యం వల్ల సాధ్యమవుతుంది అంటే రాజ్యంలో ఎవరు పరిపాలకులుగా ఉంటారో ఆ పరిపాలకులు ఈ విలువల్ని సమాజంలో ప్రతిష్ఠించడానికి పనిచేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది అంటే ఆబ్జెక్టివ్ ఏంటిది ఇక్కడ అసమానతలు లేకుండా చేయడం స్వేచ్ఛని కల్పించటం న్యాయాన్ని కల్పించటం ఉన్నతమైన విల్ విలువలతో కూడిన ఒక భూతల స్వర్గాన్ని నిర్మించడం అనేది రాజ్యాంగం యొక్క మౌలిక ఆశయం ఈ ఆశయము ఇంతకుముందు ఉన్న రాజ్యాంగాలకు ఉన్నదా ఇంతకు ముందు సుదర్శన్ గారు ఒక మాట అన్నారు భారత రాజ్యాంగం ప్రజలు తమకు తాము సమర్పించుకున్నది అని ఇది వాస్తవం వెరీ బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్ లైనే ఇది ఉంటుంది భారతదేశ ప్రజలమైన మేము మాకు మేము సమర్పించుకుంటున్న సర్వసత్తాక గణతంత్ర సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యము అని మనము భారతదేశ ప్రజలే వాళ్ళకు వాళ్ళే సమర్పించుకున్నారు ఇట్ వాజ్ నాట్ గివెన్ బై ఎనీ డివైన్ ఫోర్స్ అది ఏ దేవుడు ఇచ్చింది కాదు ఏ నాయకుడు ఇచ్చింది కాదు ఓకే అది నెహ్రూ గారు ఇచ్చింది కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చింది కాదు గాంధీ గారు ఇచ్చింది కాదు అది బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా భారతదేశ ప్రజలు వాళ్ళకు వాళ్ళు సమర్పించుకున్న రాజ్యాంగం ఇది ఓకే అంటే ఈ దేశంలోని ముస్లింలు క్రిస్టియన్లు బుద్ధిస్టులు జైనులు హిందువులు అని చెప్పబడే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్లకు వాళ్ళు సమర్పించుకున్న రాజ్యాంగం ఇది ఓకే ఇంతకుముందు కొన్ని రాజ్యాంగాలు ఉన్నాయి అంటే ఈ రాజ్యాంగం అమల్లోకి రావడానికి కొన్ని రాజ్యాంగాలు ఉన్నాయి వాటిని దైవిక రాజ్యాంగాలు అంటారు డివైన్ కాన్స్టిట్యూషన్స్ అంటారు ఓకే అవి ఎవరికి సమర్పించుకున్నారంటే బ్రాహ్మణులు వాళ్ళకు వాళ్ళ కోసం సమర్పించుకున్న వాళ్ళకై వాళ్ళు వాళ్ళ కోసమే సమర్పించుకున్న రాజ్యాంగం అది బ్రాహ్మణ రాజ్యాంగము బ్రాహ్మణ రాజ్యాంగం ఈజ్ నథింగ్ బట్ మనుస్మృతి మనుస్మృతి కావచ్చు భగవద్గీత కావచ్చు రామాయణ మహాభారతాలు అంటే వీళ్ళు అనాదిగా ఉన్నటువంటి సనాతన ధర్మశాస్త్రాలు అని ఏవైతే చెప్తున్నారో అవన్నీ బ్రాహ్మణులు వాళ్ళ కోసం వాళ్ళు రాసుకున్నాయి వాళ్ళ కోసం వాళ్ళు సమర్పించుకున్నాయి అందులో వాళ్ళ హక్కులు అధికారాలు మాత్రమే ఉంటాయి ఇతర కులాల హక్కులు అధికారాలు ఉండవు కేవలం వాళ్ళకి డ్యూటీ మాత్రమే మెన్షన్ చేయబడుతుంది ఓకే ఓకే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనే ఈ మూడు వర్ణాలకి అతి అతిశూద్రులు ఆదివాసులు సేవ చేయాలి అదే వీళ్ళ కర్తవ్యం బాధ్యత అదొకటే ఒకటే హక్కు వీళ్ళకి ఓకే ఇది బ్రాహ్మణికల్ కాన్స్టిట్యూషన్ బ్రాహ్మణ రాజ్యాంగం అది దాన్ని ఆధారంగా అమలయ్యిందే బ్రాహ్మణికల్ పీనల్ కోడ్ బ్రాహ్మణ పీనల్ కోడ్ సో ఈ డివైన్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఆ డివైన్ కాన్స్టిట్యూషన్ వల్ల కొన్ని కులాలు మాత్రమే లాభపడుతున్నాయి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని కాదని ఇండియన్ ని తీసుకొచ్చారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మూలంగా ఇండియన్ పీనల్ కోడ్ అనేది అమల్లోకి వచ్చింది ఎప్పుడైతే ఇండియన్ పీనల్ కోడ్ అమల్లోకి వచ్చిందో ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీలకి హక్కులు అధికారాలు వచ్చినాయి అన్యాయం జరిగితే న్యాయం కల్పించింది రాజ్యం వాళ్ళని రక్షించింది అందువల్ల ఇప్పుడు మనకు చర్చ ఏందని అంటే మీరు ఈ చర్చ ఎందుకు వచ్చింది ఫస్ట్ విషయం ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డ రోజు నుంచి వాళ్ళకు ఒక లక్ష్యం పెట్టుకున్నారు ఈ దేశాన్ని హిందూ రాజ్యం చేయాలి అనేది లక్ష్యం హిందూ రాజ్యం ఆల్రెడీ హిందూ దేశంగా ఉందా లేదా లేదు ఈ దేశం ఎప్పుడు హిందూ దేశం కాదు ఒకటి ఈ దేశం ఎప్పుడు ఒకటిగా లేదు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలోనే ఐదు వందల ఇరవై ఐదు సంస్థానాలు ఉన్నాయి సో ఇది అంతా ఒకటి కాదు ఒకటి కాదు దేశం అన్న భావన బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే వచ్చింది బ్రిటిష్ వాళ్ళు రాకముందు ప్రతి ఒక్క రాజుకు ఒక దేశం ఉన్నది ఒక రాజ్యం ఉన్నది ఆ రాజుకి ఎవరైతే లాయల్గా ఉంటారో రాజభక్తిని ప్రదర్శిస్తారో అదే దేశభక్తి సో రాజభక్తికి దేశభక్తికి చాలా పెద్ద తేడా ఉంటుంది ఉంటుంది అప్పుడు రాజుని సేవించటము రాజు ఆజ్ఞలకు అనుకూలంగా పనిచేయటం అనేది రాజభక్తి దేశం అనే కాన్సెప్ట్ లేదు ఎందుకంటే రాజు నిరంతరం మారుతూ ఉంటాడు ఓకే దేశం అనే కాన్సెప్ట్ బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక వచ్చింది వాళ్ళు యూనిఫై చేశారు మొత్తం ఓకే దేశంలో ఉన్న రకరకాలైన సంస్థానాలని చిన్న చిన్న రాజ్యాలని జయించి బ్రిటిష్ ఇండియా అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు ఓకే ఆ బ్రిటిష్ ఇండియాలో చట్టాన్ని తయారు చేశారు అయితే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలోనే వీళ్ళు ఒక విషయాన్ని గ్రహించారు ఆనాడున్నటువంటి సనాతనవాదులు ఈ దేశంలో ఎన్నడైనా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోతే ఎవరు పరిపాలించాలి ఈ దేశాన్ని ముస్లిములు పరిపాలించాలా ఆల్రెడీ వాళ్ళు ఇప్పటి వరకు పరిపాలించేసారు కాబట్టి ఇంతకుముందు మనం పాలకులుగా ఉన్నాం ఆర్యులుగా వచ్చిన మనం బ్రాహ్మణులం మనం పాలకులుగా ఉన్నాం కాబట్టి ఈ దేశం మనది మనమే పరిపాలించాలి అని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మూమెంట్ స్టార్ట్ చేశారు దాన్నే జాతి ఉద్యమం అని అన్నారు జాతి అన్న భావన బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే వచ్చింది అసలు ఏది జాతి ఏది జాతి కాదనేది పెద్ద చర్చ ఓకే ఏమైనా సరే అధికారాన్ని వీళ్ళు హస్తగతం చేసుకోవడానికి రాజకీయం ప్రారంభమైంది ఒకటి అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఇరవై ఐదులో ఏర్పడ్డప్పుడు హిందూ రాజ్యాన్ని స్థాపించడం వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ నెలలో మొదటి కాపీని ఫస్ట్ డ్రాఫ్ట్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సబ్మిట్ చేసిండు సబ్మిట్ చేసిన ఒక సంవత్సరానికి ఇదే ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్కి ఉండేటువంటి పత్రిక దాని పేరు ఆర్గనైజర్ ఓకే ఆ ఆర్గనైజర్లో ఒక వ్యాసం ఆ రోజు వాళ్ళు ఎడిటోరియల్ రాశారు ఆ ఎడిటోరియల్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ముప్పై తారీఖు నాడు రాశారు దాంట్లో వాళ్ళు ఏమన్నారని అంటే కాన్స్టిట్యూషన్ గురించి But in our constitution, there is no mention of that unique constitutional development in ancient Bharat. Mm -hmm. To this day, his laws, as enunciated in the Manusmriti excite the admiration of the world and elicit spontaneous obedience and conformity. Mm -hmm. But our constitutional pundits, that means nothing. Mm -hmm. But to our కాన్స్టిట్యూషనల్ పండిట్స్ అంటే భారత రాజ్యాంగాన్ని తయారు చేసిన పండితులకి మనుస్మృతిలో ఉన్నటువంటి విషయాలు అనేటివి పనికిరానివి అని అనుకుంటున్నారు ఓకే కానీ ప్రపంచమంతా మనుస్మృతిలో ఉన్న విషయాలు చాలా గొప్పవని మనుస్మృతియే ప్రపంచానికి ఒక రాజ్యాంగం అని గుర్తిస్తున్నారు గౌరవిస్తున్నారు కానీ రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళకి మాత్రం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్కి మాత్రము మనుస్మృతి అనేది పనికిరాని విషయం అని అనుకుంటున్నారు ఓకే అని రాశారు ఇంకోటి ఏమన్నారు ఆయనే దాంట్లోనే తర్వాత ఇది పంతొమ్మిది వందల అరవై ఆరులో బంచ్ ఆఫ్ థాట్స్లో గోల్వాల్కర్ రాశారు ఆయన అంటాడు అవర్ కాన్స్టిట్యూషన్ టూ ఈజ్ జస్ట్ ఏ కంబర్సమ్ అండ్ హెట్రోని హెట్రోజీనియస్ పీసింగ్ టుగెదర్ ఆఫ్ వేరియస్ ఆర్టికల్స్ ఫ్రమ్ వేరియస్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్ ఇట్ హాస్ అబ్సల్యూట్లీ నథింగ్ విచ్ కెన్ బీ కాల్డ్ అవర్ ఓన్ ఈజ్ దెర్ ఏ సింగిల్ వర్డ్ ఆఫ్ రిఫరెన్స్ ఇన్ ఇట్స్ గైడింగ్ ప్రిన్సిపల్స్ యాజ్ టు వాట్ అవర్ నేషనల్ మిషన్ ఈజ్ అండ్ వాట్ అవర్ కీనోట్ ఇన్ లైఫ్ ఈజ్ నో ఇది గోల్వాల్కర్ గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో అన్నమాట ఓకే అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం యొక్క గైడింగ్ ప్రిన్సిపుల్స్లో మన ప్రాచీన సనాతన ధర్మానికి సంబంధించిన సూత్రాలు ఏమైనా ఇందులో ఉన్నాయా ఓకే లేవు కాబట్టి ఇది మన ధర్మానికి వ్యతిరేకమైంది అందుకని ఈ కాన్స్టిట్యూషన్ మనది కాదు ఇది పాశ్చాత్య దేశాల యొక్క రాజ్యాంగాలకి ఒక నకలు నకలు ఓకే ఒక కాపీ ట్రూ కాపీ అందుకని ఇది మనది కాదు మన 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 తనం లేదు దీంట్లో వీనెస్ అంటాడు వీనెస్ అంటే మనతనం లేదు ఇందులో మనతనం అంటే ఏంటి బ్రాహ్మణిజం మనుస్మృతి ఏదైతే చెప్పిందో ఏ సూత్రాలు అయితే చెప్పిందో అవి ఇందులో లేవు మరి ఓకే అందుకని ఇక్కడ చాలామంది ఆనాడున్నటువంటి గోల్వాల్కర్ కావచ్చు హెగ్డేవారు కావచ్చు వాళ్ళు వ్యతిరేకించడమే కాదు మొన్న యూపీలో ఎలక్షన్స్ జరిగాయి ఆదిత్య యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన గెలిచిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పిండు ఈ రాజ్యాంగాన్ని మేము రెండు వేల ఇరవై నాలుగులో మారుస్తాం అని అవకాశం ఉందంటారు అన్నారు ఆయన అన్నారు ఉన్నది ఎట్లా చెప్తాను అలాగే హెగ్డే అనేట ఆయన గోవాలో ఒక మీటింగ్ జరిగితే ఆయన కూడా మేము ఈ కాన్స్టిట్యూషన్ మారుస్తామన్నారు మొన్న ఎలక్షన్స్ జరిగేటప్పుడు ప్రజ్ఞా ఠాకూర్ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ ఆవిడ కూడా మేము ఈ కాన్స్టిట్యూషన్ని రెండు వేల ఇరవై నాలుగులో మారుస్తామని అన్నారు వీళ్ళు అనడం ఒకటి అవుతుందా అనేది ఒక సందేశం కానీ అయితది అనడానికి బలమైన సాక్ష్యం ఏంటి ఇప్పుడు వాళ్ళు కాన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ కాశ్మీరీల కోసం పెట్టినప్పుడు దాన్ని రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు మేము పవర్లోకి వస్తే దాన్ని తీసేస్తామని చెప్పారు వాళ్ళు ఏం దాచుకోలేదు బీజేపీ పవర్లోకి వచ్చిన వచ్చిన నాటి నుండి మేము దాన్ని రద్దు చేస్తామని ఓకే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేసిన ఆర్ఎస్ఎస్ కావచ్చు దాని అనుబంధ సంఘాలన్నీ గోడల మీద పోస్టర్ల మీద వాళ్ళ సాహిత్యంలో స్పష్టంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయాలని చెప్తున్నాయి నరేంద్ర మోడీ రెండో దఫా అధికారంలోకి రాగానే ఆర్టికల్ త్రీ సెవెంటీన్ తీసేశారు ఒకటి రెండోది ఏంటి హిందీ హిందూ హిందుస్థాన్ ఇది మా ప్రిన్సిపల్ అని చెప్పి బంచ్ ఆఫ్ థాట్స్లో చెప్పారు అంటే ఈ దేశంలో ఉన్నవాళ్ళు హిందువులు వాళ్ళందరి హిందీ మాట్లాడాలి అలా హిందీ మాట్లాడే వాళ్ళందరితో నిర్మాణం అయ్యేది హిందుస్థాన్ అంటే హిందుస్థాని నిర్మించుతాం అని చెప్పారు రీసెంట్ గా హిందూ ఎస్ అందుకే ఇప్పుడు వాళ్ళు హిందీ అనే దాన్ని అన్ని దేశ రాజ్య రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే అది కంపల్సరీ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని చెప్పి తీసుకున్నారు కదా ప్రజల నుంచి వ్యతిరేకత రావడం మూలంగా వెనక్కి తీసుకున్నారు కానీ వాళ్ళ గురువు ఏం చెప్పారు ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ కీలకమైన నాయకుడు ఆయన దాన్ని స్థాపించిన వాళ్ళు దాన్ని డెవలప్ చేసిన వాళ్ళలో ముఖ్యుడైనటువంటి వాల్కర్ గారి ఉద్దేశమే హిందీ హిందూ హిందుస్థాన్ ఓకే కాబట్టి వాళ్ళ ఎజెండా వాళ్ళ పూర్వీకులు వాళ్ళ నాయకులు ఏ ఎజెండా అయితే పెట్టిపోయారో ఆ ఎజెండాని వాళ్ళు ఒకటొకటిగా ఫుల్ఫిల్ చేస్తూ వచ్చారు చూడండి ఒకటే పన్ను విధానం వన్ నేషన్ వన్ టాక్సేషన్ జిఎస్టీ తీసుకొచ్చారు ఒకటే భాష ఒకటే దేశం హిందీని తీసుకురావాలని చేస్తున్నారు ఒకటే ఎన్నిక ఒకటే దేశం అంటున్నారు ఇప్పుడు చివరికి ఏంది మీరు కార్డు కూడా ఒకటే అంటున్నారు వన్ నేషన్ వన్ కార్డ్ అంటున్నారు ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఇంకా రకరకాలైన పాస్పోర్టు ఇవన్నీ కార్డ్స్ ఉండే కదా అవి కూడా అవసరం లేదు ఒకటే కార్డ్ అంటున్నారు వన్ నేషన్ వన్ కార్డ్ వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ వన్ నేషన్ వన్ పార్టీ అంటే వాళ్ళు ఆ ఈ ఏకత్వం అనే పేరు మీద ఒకటే 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 అనే దాని పేరు మీద ఏం అంటే రాజ్యాంగం ఇచ్చిన బహుళత్వాన్ని మల్టిపుల్ ఐడెంటిటీని ఆ హక్కుల్ని అధికారాలన్నిటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఇప్పుడు మనం ఏమంటున్నాం మేము ఏమంటున్నాం అంటే బహుజన రచయితల సంఘం తరపున అదేవిధంగా బహుజన అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు జైనులు వీళ్ళందరి హక్కుల కోసం అధికారం కోసం పనిచేసే నాలాంటి కార్యకర్తలు మేధావులు నాయకులు అనేది ఏంటంటే భారత రాజ్యాంగం ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది ఓకే ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉంటుంది అన్ని కులాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఒక సామాజిక ప్రజాస్వామ్యం ఒక మత ప్రజాస్వామ్యం ఈ దేశంలో వర్దిల్లాలనంటే కేవలం ఈ దేశంలో బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగం ఉండాలి